హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. 2018 ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని రవీంద్ర జడేజా తెలిపారు. అవకాశాలు రాక తుది జట్టులో చోటు కోసం ఎన్నో రోజులు నిరీక్షించారన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలోని ఓవల్ టెస్ట్ తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా కొన్నాళ్ల క్రితం టెస్ట్ జట్టులో కొనసాగుతున్న తుది టీంలో మాత్రం చోటు లభించక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో 2018 ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అతను తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడు 5 టెస్టులో ఆడిన ఇన్నింగ్సే జడేజాను టీమిండియాలో కీలక ఆటగాడిగా మార్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్న జడేజా తాజాగా ఓ నేషనల్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 2018 ముందు 7.5 పాటు నిద్రలేని రాత్రులు గడిపా. ఆ సమయంలో రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు మెలకుతూనే ఉండేవాడిని. ఏం చేయాలి, మళ్ళీ ఎలా పుంజుకోవాలనే విషయాలపైనే ఆలోచించేవాడిని. దాంతో నిద్ర పట్టేది కాదు. అప్పుడు టెస్ట్ జట్టులో కొనసాగుతున్న తుది జట్టులో మాత్రం అవకాశం దక్కేది కాదు. వన్డేలో చోటు కోల్పోయా, టీమిండియాతో కొనసాగటం వల్ల దేశవాళీ క్రికెట్లోనూ ఆడలేకపోయా, నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చేది కాదు, ఎలా ముందుకు సాగాలో అనేదానిపై తీవ్రంగా ఆలోచించేవాడిని. కానీ 2018 ఆడిన ఓవల్ టెస్ట్ మొత్తం మార్చేసింది. అది నా ఆటను, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తర్వాత హార్దిక్ పాండ్యా గాయపడటంతో నేను వన్డేలోకి తిరిగి వచ్చా. నాటి నుంచి నేను బాగా ఆడుతున్నా అని జడేజా చెప్పుకొచ్చారు.